ఇదే పెద్ద మనిషి. నాబార్డు ఈ మధ్యకాలంలోనే, ఇటీవలలోనే నాబార్డు అనే సంస్థ ఈ మధ్యకాలంలోనే రిపోర్ట్ విడుదల చేసింది. నాబార్డు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటో తెలుసా? వ్యవసాయదారులకు నెలవారీగా సగటున వస్తూ ఉన్న ఆదాయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో 29 రాష్ట్రాలుంటే అట్టడుగున 28వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి నాబార్డు రిపోర్టు చెప్తా ఉంది. ఇదే నాబార్డు రిపోర్టు, ఇదే నాబార్డు రిపోర్టు. రైతుల నెత్తిన ఉన్న అప్పులు ఎంత అని చూస్తే దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం రైతులకున్న అప్పుల్లో 2వ స్థానంలో ఉంది అని చెప్పి నాబార్డు నివేదిక చెప్తా ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్వింటాల్ ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి 1500 రూపాయలు కొంటారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపులో పోతే కేజీ 46 రూపాయలకు అమ్ముతా ఉన్నారు, ప్యాక్ చేసి మన దగ్గర నుంచి 1500 రూపాయలు కొనుక్కొని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉల్లి మార్కెట్లో రైతుల దగ్గర నుంచి 3 రూపాయలు 4 రూపాయలు కొనుగోలు చేసే కార్యక్రమం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెరిటేజ్ షాపుల్లో, తన సొంత హెరిటేజ్ షాపుల్లో ఉల్లి కేజీ 20 రూపాయలకి ఇవాళ అమ్ముతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కందిపప్పు రైతుల దగ్గర నుంచి 3200 రూపాయల చెప్పున క్వింటాలు కొంటా ఉన్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లో 77 రూపాయలు కేజీ, అంటే క్వింటాల్ 7700 రూపాయలకి ఇవాళ అమ్ముతా ఉన్నారు హెరిటేజ్ షాపుల్లో. దళారీలకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించి దళారీ వ్యవస్థలకు కట్టడి చేయాల్సిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దళారీలకు తానే నాయకత్వం వహించి దళారీలకు చక్కటి క్యాప్టెన్సీ అందిస్తూ ఉన్న ఈ పెద్ద మనిషికి ప్రపంచపు అత్యుత్తమ దళారీ అవార్డు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి అని అడుగుతా ఉన్నా. రైతందరి తరఫున మా అక్కడ ఏదో అంబులెన్స్ అనుకుంటామ్మా, కొంచెం దారి ఇవ్వండి అమ్మా, కొంచెం అందరు పెద్ద మనసుతో కొంచెం దారి ఇచ్చేసేయండి అమ్మా. ప్రైవేట్ అంబులెన్స్ అనుకుంటా, అదే మారుతి కారు మాదిరి ఉంది అసలు. అది ఇప్పుడు దారి అయితే ఇచ్చేసేయండి అమ్మా, పాపం ఆ ప్రైవేట్ అంబులెన్స్కైనా కానీ కనీసం గవర్నమెంట్ అంబులెన్స్ ఎలాగో పనిచేయడం లేదు, కనీసం ఆ ప్రైవేట్ అంబులెన్స్ అన్న కనీసం ముందుకన్నా పండుకోండి. కొంచెం దారి ఏంటన్నా. సాయిస అంబులెన్స్ సర్వీసెస్ అంట, పాపం ఎవరు రాని అన్న, కానీ రానిచ్చేసేయన్న పాపం, రానియండి అన్న పాపం, కొంచెం స్థలం ఇవ్వండి అన్న, దారి ఇవ్వండి పాపం. గవర్నమెంట్ అంబులెన్స్లు ఎలాగో పనిచేయడం లేదు, కనీసం ఆ ప్రైవేట్ అంబులెన్స్లు అన్న తిరిగే తీరుని చూసి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా వస్తుందేమో ఆశిద్దాం కాస్త కూస్తూ. కొంచెం దారి ఏంటన్న పాపం, ప్రైవేట్ అంబులెన్స్ పాపం, రాన్న వచ్చేసేయండి. థ్యాంక్ యూ అన్న, తను దారి చేసేయండి. కొంచెం దారి చేయాలన్న, దారి చేయాలి అక్క, కొంచెం దారి చేయండి అక్క, దారి చేయండి అక్క, కొంచెం దారి చేయండి అక్క. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.